ఆంధ్ర డెకాయిట్ పులివెందుల ఎమ్మెల్యే అత్యంత నీచుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆసుపత్రి పాలైనట్టుగా సమాచారం. ఆసుపత్రిలో కోలుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డికి షాక్ ట్రీట్మెంట్ ఇస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డికి అంత అర్జెంటుగా వచ్చినటువంటి ఆరోగ్య సమస్య ఏంటి? మరి దీని నుంచి జగన్మోహన్ రెడ్డి బయటపడేటువంటి పరిస్థితి ఉందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి అనేది పూర్తి వివరాలు మీకు వివరించబోయే ముందుగా, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, జగన్ ఎంత డెకాయిట్గాడో నీచుడో మనందరికీ తెలుసు. సరే, అతనికి లండన్లో ట్రీట్మెంట్ జరుగుతుంటుందని, అతనికి పిచ్చి ఉందని, సైకోయిజం ఉందని మనందరికీ తెలిసినటువంటి విషయమే. దాచేటువంటి విషయం కాదు, సొంత పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే చెప్పినటువంటి విషయం. అయితే జగన్మోహన్ రెడ్డి ఇటీవల వరుసగా అటు బెంగళూరు, ఇటు తాడేపల్లి, అదేవిధంగా మధ్య మధ్యలో పులివెందుల మధ్యలో డెకాయిట్ గారిని పరామర్శించడానికి నెల్లూరు, ఆ తర్వాత రహస్య మీటింగ్ కోసం కలకత్తా పోయాడనేది కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే. వాడు దిక్కుతోచనటువంటి స్థితిలో ఉన్నాడు, విదేశాలకు పారిపోవాలనుకుంటున్నాడు, కానీ వాడి పాస్పోర్ట్ వాడి దగ్గర లేదు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యతో ఆసుపత్రికి వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. ఏ ఆసుపత్రి కంటే అది కూడా సీక్రెట్గానే పెడతాడుగా, ఎందుకంటే వాడు 986 మంది సెక్యూరిటీతో బతికిన దౌర్భాగ్యుడు, ఇవాళ 58 మందితో ఉండటం అంటే వాడి వల్ల కావట్లా. అందుకే జూన్3వ తేదీకి నాకున్న సెక్యూరిటీ ఇవాళ కావాలంటున్నాడు. ఇలా చండాల పెదవా, అప్పుడు ముఖ్యమంత్రివి, ఇప్పుడు ఎమ్మెల్యేవి, అంటే ప్రతిపక్ష నేత కూడా కాదు కదా, నీకు ఎట్టిస్తారా నిచ్చుడా? సరే, వీడు ఇప్పుడు మొత్తానికి ఆసుపత్రిలో ఉన్నాడు. ఆసుపత్రిలో ఏ ట్రీట్మెంట్ జరుగుతుందని మనం గమనిస్తే ఒకసారి మనకు వచ్చినటువంటి విశ్వసనీయమైనటువంటి సమాచారం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు మొత్తం కులకుష్ రోగుల దగ్గర నుంచే మనకి సమాచారం అంతా కూడా వచ్చింది. ఏంటయ్యా అంటే మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డికి షాక్ ట్రీట్మెంట్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. నిజమా బీవీఆర్, అసలు ఎందుకు షాక్ ట్రీట్మెంట్ ఇస్తున్నారని మీరు అడగొచ్చు. అయితే ఇటీవల చెప్పే ముందు ఒక చిన్న సంఘటన చెప్తాను నేను. ఇటీవల 16 మంది ఐపీఎస్లు జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేసినటువంటి దౌర్భాగ్యులు, అందులో కొంతమంది కులకుష్ రోగులు కూడా ఉన్నారు. ఆ వాళ్ళందరినీ కూడా డీజీపీ గారు ఇటీవల వాళ్ళని జేఈడికి రిపోర్ట్ చేయమన్న తర్వాత వాళ్ళని ప్రతిరోజు డీజీపీ గారు ఆఫీస్కి వచ్చి 10 గంటలకు వచ్చి సాయంత్రం 10 వేళలు అయ్యేంత వరకు ఉండి వెళ్ళేటప్పుడు కూడా సంతకం పెట్టి, మార్నింగ్ వచ్చినప్పుడు సంతకం పెట్టి వెళ్ళమని చెప్పడం జరిగింది. అయితే దీని మీద ఇది అత్యంత ఘోరం, అత్యంత నీచం, కొంతమందిని వేధించడం కరెక్ట్ కాదు, గత ప్రభుత్వానికి సహకరించారని, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మనుషులని, వైసీపీ మనుషులని అంటాం కరెక్ట్ కాదు అంటూ ఒక కులకుష్ఠ రోగంతో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేస్బుక్ పేజీ నుంచి, ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోస్ట్ చేయడం జరిగింది. ఈ దౌర్భాగ్యుడు కడుపుగా అన్నం తింటుంటే, బజార్లు ఇవ్వడం తినకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం వీళ్ళకి నచ్చనందుకు ఏపీ వెంకటేశ్వరరావు గారిని 5 సంవత్సరాల పాటు సస్పెండ్ చేసి, నాట్ ఓన్లీ ఆయన ఏదో పోస్టింగ్ ఇవ్వకుండా ఉంచడం కాదండి, వీళ్ళలాగా సస్పెండ్ చేసి 5 సంవత్సరాలు ఆయన్ని హింసించినటువంటి దౌర్భాగ్యం ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఆ రోజు జగన్ గారు ఎవరితో నోట్లో పెట్టుకున్నారు? ఏ ఇప్పుడు ఏపీవి గారిని నోట్లో పెట్టుకున్నారా మీరు? అదేవిధంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని పదవి నుంచి తొలగించి ఎన్ని ప్రయత్నాలు, ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేశారో మనందరికీ తెలుసు. అదేవిధంగా జాస్తి కిషోర్ గారిని, అదేవిధంగా అనేక మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్రహింసలకు గురి చేసి, సస్పెన్షన్కు గురి చేసి, పదవుల నుంచి తీసేసి, వాళ్ళకి కనీస సౌకర్యాలు ఇవ్వకుండా, కనీస గౌరవం ఇవ్వకుండా వాళ్ళందరినీ హింసించినటువంటి ఈ నికృష్ణుడు కేవలం వాళ్ళలో ఉన్నటువంటి కులం అనేటువంటి అంశాన్ని పట్టుకొని వీడికి వేధించి వెంటాడి ఈరోజు మాత్రం ఈ దౌర్భాగ్యుడికి ఈడికి ఊడిగం చేసినటువంటి అమ్మిరెడ్డి గాడు, రిషింత్ రెడ్డి గాడు, లఫూట్ గాడు అంతా కూడా ఇవాళ ఇబ్బందులు పడతా ఉంటే, అంటే చేసిన తప్పులకే మామూలుగా ఏం కాదు, పీవీ సునీల్ అనేటువంటి లుచ్చానా కొడుకు నాకు కరెంట్ షాక్ పెట్టించాడు, ఆ బబున్ నా కొడుకు ఇవాళ ఏ డీజీపీ ఆఫీస్కి వెళ్ళి సంతకం పెట్టమంటే నొప్పి వచ్చిందా, జీతం మింగుతున్నారుగా, ఊరికే మింగుతున్నారుగా ప్రజాతాన్ని, మళ్ళీ నా కొడుకులు, ఇటువంటి నా కొడుకులకి సరైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే వాళ్ళ ఈ ప్రభుత్వం దీని మీద వీళ్ళకి బాధగా ఉందంటే జగన్ గారికి వాడికి పిచ్చి పట్టినట్టే, వాడికి మెంటల్ ఉన్నట్టే, వాడికి ఆరోగ్య సమస్య ఉన్నట్టే, దీని నుంచి బయటకు రావాలంటే పిచ్చి మెంటల్ ఉన్న వాళ్ళకి షాక్ ట్రీట్మెంట్ ఇస్తారంట. అంటే ఈ దౌర్భాగ్యులు రఘురామకృష్ణరాజు గారిని కొట్టారు, నన్ను కొట్టారు, షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు, మాకు పిచ్చి పట్టి కాదు, ఈడి పిచ్చి ఉంది అని మేము చెప్పినందుకు మా మీద ఇన్ని ఇబ్బందులు పెడితే, ఇవాళ ఈడికి నిజంగానే పిచ్చి ఉండే, ఈడు చేసినటువంటి తప్పుడు పనులు, ఈడు చేసినటువంటి లపూటి పనులు, ఈడు మాత్రం ఐపీఎస్ని, ఐఏఎస్ని చిత్రహింసలకు గురి చేయొచ్చు, వాళ్ళని సస్పెండ్ చేసి, తెలుగుదేశం ప్రభుత్వం తప్పు చేసిన వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వాలి, వాళ్ళని సస్పెండ్ చేయాల, వాళ్ళని బజార్ నేయాల, వాళ్ళని మీలాగా దుర్వినియోగం చేయట్లా, కానీ దానికి వాళ్ళకి నిప్పిగా ఉంది, ఎరా మీకు ఊడిగం చేశారనియా, రేపు ఎప్పుడన్నా భవిష్యత్తులో మీకు ఎవరన్నా సాయం చేయాలంటే వాళ్ళ పరిస్థితి కుక్క బతుకవుతుందని తెలుసుకొని మీ దగ్గరికే ఊడు రాకుండా దూరంగా పోతాననేటువంటి భయంతోన, అరే దౌర్భాగ్యుడా జగన్మోహన్ రెడ్డిగా, ఈ రాష్ట్రంలో 4000 పెన్షన్లు ఇవ్వలేరు అన్నావు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన మొదటి నెలలోనే ముందు ఉన్నటువంటి 3 నెలలకు సంబంధించినటువంటి 3000 కూడా కలిపి 7000 ఇచ్చేశారు. అన్నా క్యాంటీన్లు నిన్న ప్రారంభించేశారు. రేపో మాపు మహిళలకి ఉచిత బస్సు, అదేవిధంగా మహిళలకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు, అదేవిధంగా విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి కూడా అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది, రైతులకు ఇవ్వాల్సింది కూడా. అంటే ఈడు అధికారంలోకి వచ్చిన తర్వాత 7 ఏడాది పాటు ఏమీ చేయలే, కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలల్లోనే మొత్తం చేసేయాలి. ఈ దౌర్భాగ్యుడు ఖజానా ఖాళీ చేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తే
2 నెలల్లో మొత్తం పథకాలు చేశారని చేస్తారా? ప్రతి మాట చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేరుస్తారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఇప్పుడు లైన్లోకి వస్తారు. మళ్ళీ జగన్ ఏదో షాక్ ట్రీట్మెంట్ అన్నావా ఆసుపత్రి అన్నావు అంటే మరి ఆ దౌర్భాగ్యం వాడు చేసిన తప్పులు మర్చిపోయి ఇవాళ అంతటి తప్పులు జరగకపోయినా వాడికి ఏదో భ్రమ వచ్చేసి ఏదేదో మాట్లాడుతున్నాడు అంటే వాడికి పిచ్చి ఉన్నట్టే కదా, వాడికి మెంటల్ ఉన్నట్టే కదా. అందుకనే వాడికి తగినటువంటి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వాడు ఒకవేళ తాడేపల్లి ఇంట్లో కనుక ఉంటే వాడిని ఆసుపత్రిలో జాయిన్ చేసి వాడికి తగినటువంటి ట్రీట్మెంట్ అయితే ఇవ్వాలి.